సో నేను బీజేపీ అనుకుంటున్నాను, కొంచెం చేంజ్ రావాలి. సో ఎప్పుడు ఒకే పార్టీ ఉండకుండా కొంచెం కొత్త పార్టీ కూడా చేంజ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మాకు అందలేదు, అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకి వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. చాలా చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. బీజేపీకి టీఆర్ఎస్కి టగ్ ఆఫ్ నడుస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన అంటే వాళ్ళు దొరల పాలన అని అంటే ఎప్పటి నుంచో టాక్ ఉంది కదా. సో అదే ఇప్పుడు ఒకే పార్టీ రూలింగ్ చేయకుండా మనకు కొత్త పార్టీ కూడా చేంజ్ రూలింగ్ వస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా చేస్తారు కదా అభివృద్ధి. ఓకే, ఏ పార్టీ విన్ అవుతుంది అనుకున్నారు? బీజేపీ అనుకున్నాము, బీజేపీ కూడా వేస్తుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక బీజేపీ వేద్దామని. మన వరదల సమయంలో 10,000 రూపాయలు ఇచ్చామన్నారు, అందరికి అందాయి అనుకుంటారా? లేదండి, అందరికి అందలేదు. ఎవరైతే ఎమ్మెల్యే దిగిరో వాళ్ళకే ఇచ్చేసారు, కార్యకర్తల చేత. కేసీఆర్ పరిపాలనపై మీ ఒపీనియన్ ఎంతవరకు ఎలా చేస్తున్నారు? ఇక బాగాలేదని బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.